రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా అందిస్తుంది. ఇది మండల స్థాయి, మండల స్థాయి కార్యక్రమంగా లేదు. పెద్ద ఎత్తున విచ్చేసిన మహిళా అందరికీ పేరు పేరుగా నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు శ్రీమతి అన్న మర్మన్ గారికి, ఇంత చక్కగా ఇటువంటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన కారణమైన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రేపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు. ముందస్తు అసలు ఈ 10 రోజులు కూడా మహిళా శక్తిని మనం వేరే వేరే పేర్లతో వివిధ రూపాలతో కొలుస్తూ ఉంటాం. అటువంటి మహిళా మూర్తులు అందరూ కూడా ఇక్కడికి ఈరోజు ఇచ్చేసి ఎంతో మీ శక్తిని చూపించడం వల్ల ఆ ప్రకృతి కూడా సహకరించి 2 రోజుల నుంచి పడుతున్న వర్షం ఇప్పుడు ఆగింది. ఎంతో చక్కని వాతావరణం మనకి సమకూరింది. మీరందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు ప్రకటన లేని విధంగా ఒక కార్యక్రమంలోనే మన జిల్లాకు 250 కోట్ల రూపాయల పైసలకు నగదును జిల్లా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంతోమందికి లబ్ధి చేకూరింది. దాదాపు 2,75,000 కుటుంబాలకి ఈ కార్యక్రమం నేరుగా ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతోంది. మీరందరూ కూడా ఆ అమౌంట్ని ఉపయోగించుకొని ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మీరు దాన్ని పూర్తిగా వినియోగించుకోగలగాలి. మరింత ఆదాయం చేకూరే విధంగా దాన్ని ఖర్చు చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో రిలయన్స్ కానీ, ప్రాక్టర్ గ్యాంబుల్ కానీ, ఇటువంటి ఎన్నో మంచి బహుళార్థ సంస్థల నుంచి ఎంఓయూస్ చేసుకొని మీకు మరింత లాభసాటిగా వ్యాపారం మారే విధంగా మహిళా సంఘాలకు అందించారు. డిఆర్డిఏ మరియు మెహ్మా నుంచి అధికారులందరూ కూడా మీకు ఎక్కువ అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. చేయూత అనే ఈ పథకం ఒక ముఖ్య ఉద్దేశం కూడా అదే. మీరు చేసే ప్రయత్నానికి ప్రభుత్వం చేయూత అందిస్తోంది. సో మీ ప్రయత్నం ఇంకా మెరుగ్గా జరగాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి అనేది ఈ కార్యక్రమం ద్వారా ఎంతో చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఒక మైక్రో ఎంటర్ప్రైజ్ అనేది స్టార్ట్ అవుతోంది. ఎంతోమంది డైలీ యూనిట్స్ పెట్టారు, రీటైల్ యూనిట్స్ పెట్టారు, అలాగే చేతి వృత్తులు, హస్తకళలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నాయి. ఇటువంటి మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా ఎప్పుడూ సహకరిస్తూ ప్రభుత్వానికి మీ మద్దతు తెలుపుతూ మహిళా సంఘాలు అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మన జిల్లా తరఫున ముఖ్యంగా మహిళా సంఘాలు అన్నీ కూడా రాష్ట్రంలోనే ముందంజలో ఉంటూ మొదటి స్థానంలో ఉన్నందుకు నెల్లూరు జిల్లాకు ప్రత్యేకమైన మీ గుర్తింపు రావడానికి మీరందరూ కూడా కారణమయ్యారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా మహిళా సంఘాలన్నీ కూడా వారి ఆర్థిక లావాదేవీలు టైంకి మెయింటైన్ చేయడం, బుకింగ్ ఫీలో కానీ బ్యాంక్ లోన్స్ తీసుకొని వాటిని మళ్ళీ టైంకి రీపే చేయడంలో కానీ దాన్ని సద్వినియోగపరుస్తూ ఆర్థిక సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్లడంలో కానీ మన జిల్లా ముందంజలో ఉంది. ఇది ఖచ్చితంగా నెల్లూరు జిల్లాకే గర్వకారణం. దీనికి కారణమైన ప్రతి ఒక్క మహిళా మూర్తికి నేను పేరు పేరిన ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలోనే అత్యధిక శాతం జనాభా మనకి ఉండడం, దానికి అనుగుణంగానే ఈ స్కీమ్లో కూడా అందరికంటే ఎక్కువ శాతం అమౌంట్ మనకు వచ్చింది. 252 కోట్ల రూపాయలు ఒక జిల్లాకి రావడం అనేది నిజంగా మనందరికీ గర్వకారణం. ఈ అమౌంట్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని, అలాగే మన జిల్లాకు మహిళనే ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అందరినీ కూడా సమన్వయపరుస్తూ అభివృద్ధి వైపు మనల్ని కొనసాగించడం జరుగుతోంది. ముఖ్యంగా జిల్లా పరిషత్లో ఎప్పటి నుంచో 6 నియామకాలు కానీ
ప్రమోషన్ల గారు వారి ఉదాత్తను చాటుకోవడం జరిగింది. అలాగే అన్ని జిల్లా పరిషత్ స్కూల్స్ లో కూడా నాడు నేడు కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా సహకరిస్తున్నందుకు ప్రజలందరి తరఫున గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాడు నేడు పథకంలో ఈ వేరే ఏ జిల్లాలో కూడా అన్ని స్కూల్స్ లేవు. మనకు 1400 స్కూళ్ళకి మంజూరు చేసి అత్యంత ప్రాధాన్యకరమైన కార్యక్రమాన్ని మనకి ముఖ్యమంత్రి గారు అందించారు. వాటన్నిటినీ కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు అన్నీ కూడా ఎంతో మెరుగ్గా రూపొందించబడుతున్నాయి. ఏప్రిల్ నెలకి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని జిల్లా యంత్రాంగం అందరూ కూడా పూనుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు మన ప్రియతమ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి 3 విషయాలు చెప్పాలి. ఒకటి, ఆయన వయసుకి ఆయన చేసే పనులకి అసలు ఎటువంటి సంబంధం ఉండదు. ఒక యువకులు ఎలా అయితే కష్టపడతారో అంతే కష్టాన్ని ఆయన ఈ వయసులో కూడా అన్ని ఊర్లు తిరుగుతూ అందరికంటే పెద్ద నియోజకవర్గం, 8 మండలాలతో కూడిన నియోజకవర్గం, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో వ్యవసాయకి వెళ్ళి ఉండాలి, అలాగే ఎంతో శ్రమించాలి. అటువంటిది ప్రజల కోసం, ఇక్కడున్న పేదల కోసం ఎప్పుడు కూడా ఆయన ఆలోచిస్తూ ప్రతిసారి ఊళ్ళన్నీ కూడా తిరుగుతూ మా జిల్లాకి ఏదైనా చేయాలి, మా ప్రాంతానికి ఏదైనా చేయాలి, మా ప్రజలకు మీరు ఎక్కువ నిధులు మంజూరు చేయాలి అని అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఆయన పరిశీలన చేసే తీరు ఖచ్చితంగా అభినందనీయం. ప్రతి రోజు కూడా ప్రజల మధ్యనే ఉంటూ ఆయన ఎంతో ఉత్సాహంగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, చాలా సంతోషం. అలాగే రెండవది, ప్రభుత్వ కార్యక్రమాలకి ఆయన ఇచ్చే సహకారం వేరే ఎవరు కూడా ఇవ్వట్లేదంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో ఉన్న అన్ని పంచాయతీ రాజ్ బిల్డింగ్స్ పూర్తి స్థాయిలో ఈరోజు పూర్తయి. ఈరోజు మాచేతి కూడా ఒక 3 బిల్డింగ్లు ఓపెన్ చేయించారు. గ్రామ సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, హెల్త్ క్లినిక్స్ కానీ, వీటన్నింటిలోనూ జిల్లా ప్రగతిలో మనం చూస్తే ముందంజలో ఉదయగిరి నియోజకవర్గం ఉంటుంది. ఆయన అందిస్తున్న సహకారానికి అన్ని శాఖల అధికారుల తరఫున, ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రాంతం గురించి, ముఖ్యంగా రైతుల గురించి ఆయన పడే తపన నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మెట్ట ప్రాంత రైతులు వీరికి సాగునీరు అందించాలి, త్రాగునీరు అందించాలి, వాళ్ళ ప్రాజెక్ట్స్ రావాలి, హై లెవెల్ కెనాల్ కంప్లీట్ చేయాలి, రిజర్వాయర్స్ పూర్తి చేయాలి, వెలుగొండ నుంచి నీళ్ళు తీసుకురావాలి, సోమసర్ నుంచి నీళ్ళు తీసుకురావాలి అని ఈయన ఎప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు రైతుల గురించి, మహిళల గురించి, అలాగే ముఖ్యంగా యువత గురించి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి, పెద్ద ఎత్తున ఇక్కడ పరిశ్రమలు రావాలి, పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని గడిచిన 2 సంవత్సరాలుగా నేను ఆయన్ని గమనిస్తున్నాను. ఎంతో కష్టమైన పనులు కూడా చాలా సునాయాసంగా ఆయన అనుభవంతో ఒక రకంగా నవ్వుతూనే ఆ కార్యక్రమాలన్నీ కూడా సాగించుకుని నడుస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను. ప్రజలతోనే ఎప్పుడో ఉంటూ అమైపోతూ ఆయన వయసును కూడా పక్కన పెట్టి రోజు కష్టపడుతూ గడప గడపకు వాళ్ళ ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఆయన బాగా తిరుగుతూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే గారు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అందుకంటే సీనియర్ అయి ఉండి వయసు రీతిగా ఈ ఎమ్మెల్యే గారు చేస్తున్న కష్టానికి వీరందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు జిల్లా డిఆర్డిఏ తరఫున, ముఖ్యంగా మహిళా సంఘాలందరి తరఫున కూడా గౌరవ శాసనసభ్యుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మంచి చేకూరాలని, మీ తలపెట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వాలని, ఆ విజయదశమి సందర్భంగా ఆ అమ్మవారిని కూడా ఈ సభావేదిక నుంచి ప్రజలందరి తరఫున ప్రార్థిస్తూ ఆరోగ్యం, అభివృద్ధి, సంక్షేమం, విద్య ఇవన్నీ కూడా మన జిల్లాకు చేకూరాలని, అన్ని రంగాల్లోనూ మన జిల్లా
రాష్ట్రంలోనే కాక దేశంలోనే ముందంజలో ఉండాలని ఆశిస్తూ ప్రజలందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.